చేసే ముయ్యలేనంతలా, ఈ కొలవలేనంతలా, ఈ చెప్పలేనంతలా, హాయే కమ్ముకుంటోందిగా. ఏం కవసంటి పిల్లాడిలా నేనే తప్పిపోయానుగా, నన్నే వెతుకుతూ ఉండగా నీలో దొరుకుతున్నానుగా. ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడు. సో హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఈ వీడియోని స్టార్టింగ్లో వీడియో చూసారు అలాంటి వీడియో మీ ఫోటో తోటి, లేకపోతే అలాంటి వీడియోని సేమ్ అదే వీడియోని మీరు ఎలా తయారు చేయాలని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వీడియో ఎడిట్ చేయాలంటే ఫస్ట్ ఒక టెంప్లెట్ వీడియో ఉంటుంది కదా, అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ వీడియో లింక్ మీద క్లిక్ చేయండి. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఎలా చేయాలని ఇప్పుడు చెప్తా మీకు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా. యస్, పేస్ట్ అండ్ సర్చ్. సో గైస్, లింక్ మీరు డిస్క్రిప్షన్కి పోయి ఆ వీడియో డౌన్లోడ్ చేయడానికి కోసం డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ ఇంటర్ఫేస్కి వచ్చేస్తారు. సో గైస్, ఈ ఇంటర్ఫేస్ వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ వస్తుంది. క్లిక్ హియర్ టు కంటిన్యూ క్లిక్ చేయండి. సో క్లిక్ హియర్ టు కంటిన్యూ అనగానే ఇంకో ఇంటర్ఫేస్ ఆన్ అవుతుంది మీకు. సో ఈ ఇంటర్ఫేస్ ఆన్ అయ్యి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ 10 seconds టైమర్ ఉంది చూడండి, 10:09 అయిపోతుంది. సో ఈ 0 అయిపోయినా కిందికి ఇక్కడ ప్లీజ్ వెయిట్ ఉందా, ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ వస్తుంది మనకి. సో 3 seconds, 2 seconds, 1 second. సో ఇక్కడ గెట్టింగ్ లింక్ వస్తుంది. సో గెట్ లింక్ వస్తుంది, 2 seconds వెయిట్ చేయండి. యస్, గెట్ లింక్ వచ్చేసింది. సో గెట్ లింక్ రాగానే దాని గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. గెట్ లింక్ మీద క్లిక్ చేయగా మీరు డైరెక్ట్ డౌన్లోడ్ లింక్కి వెళ్ళిపోతారు. సో గైస్, డౌన్లోడ్ లింక్ వెళ్ళిపోయారు, దీని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఇది డౌన్లోడ్ అయిపోయి మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గైస్, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కైన్ మాస్టర్ని ఓపెన్ చేసుకోవాలి. సో కైన్ మాస్టర్ వితౌట్ వాటర్ మార్క్ ఫుల్ వర్షన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కైన్ మాస్టర్ యాప్ది, పోయి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం కైన్ మాస్టర్ని ఆన్ చేసుకుందాం. సో కైన్ మాస్టర్ని ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చెప్తా. సో కైన్ మాస్టర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. రేషియో వచ్చేసి ఇక్కడ 9:16 మిడిల్ ఉంది, మిడిల్ అని క్లిక్ చేయండి. సో 9:16 రేషియో. సో ఓపెన్ అయినాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీడియా క్లిక్ చేయాలి. మీడియా క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయాలి. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెట్ క్లిక్ చేయాలి. సో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని పెంచుకోండి, ఒక 30 seconds పెంచుకోండి. ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు లాస్ట్కి. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ టెంప్లెట్ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఆ టెంప్లెట్ వీడియోని యాడ్ చేసుకుందాం. సో టెంప్లెట్ వీడియో ఇక్కడ ఉంది. ఎస్, టెంప్లెట్ వీడియో ఇక్కడ ఉంది. సో టెంప్లెట్ వీడియో డౌన్లోడ్ ఫోల్డర్ ఉంటుంది మీకు, డౌన్లోడ్ ఫోల్డర్ పోయి ట్యాప్ చేయండి. సో నేను ఎడిట్ చేసిన కాబట్టి ఎక్స్పోర్ట్లో ఉంది. సో ఎస్, ట్యాప్ చేసిన. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది, ఫిట్ ఆప్షన్ వెళ్ళండి. ఆఫ్ ఉంటుంది, ఆన్ చేయండి అండ్ నెట్ క్లిక్ చేయండి. ఒకసారి ప్లేస్ చూడండి, అదేనా కదా. ఎస్, టెంప్లెట్ వీడియో అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఫోటో ఎలా యాడ్ చేయాలని ఇప్పుడు చెప్తా. సో లేయర్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని ఫోల్డర్స్ చూపిస్తుంది. సో మీరు ఏ ఫోటో అయితే వీడియో చేయాలనుకుంటారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో గైస్, నేనైతే ఒక శాంపుల్గా ఒక ఫోటోని పెట్టుకుంటున్నా. సో గైస్, మీకు కూడా ఇదే ఫోటో కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇక్కడ ఇద్దరు కపుల్స్ ఉన్నారు కదా, ఈ ఫోటో లింక్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ అని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, దాన్ని క్లిక్ చేసి ఇదే ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. లేదు మీ ఫోటోతోనే చేసుకుంటా అనుకుంటే చేసుకోండి. సో ఈ ఫోటో వచ్చేసాక ఇట్లుంటుంది ఇంటర్ఫేస్. సో దీన్ని గుంజి పెద్దగా చేసుకోవాలి. సో దీన్ని గుంజి కరెక్ట్గా సెట్ చేసుకోండి, అంటే వీడియోకి ఈ ఏదైతే ఉందో ఇంటర్ఫేస్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు దీన్ని గుంజి పెట్టుకోండి. ఎస్, ఇలా కరెక్ట్గా సెట్ అయింది. సెట్ అయినాక ఏం చేయాలంటే ఈ ఫోటోని కూడా గుంజండి, గుంజి లాస్ట్ వరకు చేసుకోండి. సో వీడియో అంతా చేసుకోండి, అకౌంట్ లాస్ట్ కట్ చేసుకుందాం. సో కొంచెం ఎక్కువ ఉంది, ఉండనియండి. సో ఇప్పుడు ఏం చేయండి అంటే మళ్ళీ ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసి ఫస్ట్ సెకండ్ దాన్ని ముట్టద్దు, లాస్ట్ ఒక ఉంది కదా దీన్ని ఏం చేయండి తగ్గించండి. తగ్గించేసి ఒక 66% పెట్టుకోండి, 74% పెట్టుకోండి. అంటే మీ ఫోటోకి తగ్గట్టు కొంచెం ఫోటో అనేది బ్లాక్ అవ్వాలి. బ్లాక్ అయితేనే మన వీడియోలో ఉన్న ఎఫెక్ట్స్ బాగా బయటికి వస్తాయి అన్నట్టు. సో దీన్ని కరెక్ట్ 61 పెట్టుకోను నేను. ఆ తర్వాత రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ చేశాక ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ 3 dots వస్తాయి. 3 dots మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. సెండ్ బ్యాక్ మీద క్లిక్ చేయండి. సెండ్ బ్యాక్ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఏదైతే మన టెంప్లెట్ వీడియో ఉంది కదా, ఆ టెంప్లెట్ వీడియో మీద క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ లైట్ అండ్ ఆప్షన్ ఉంటుంది, లైట్ అండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి అండ్ ఎట్ క్లిక్ చేయండి. అండ్ ఎట్ క్లిక్ చేసాక ఇప్పుడు ప్లేస్ చూడండి. యాజ్ గైస్, వీడియో మొత్తం ఎడిట్ అయిపోయింది. సో ఎడిట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే లాస్ట్కి వీడియో లాస్ట్కి వచ్చేసి ఇవి అన్ని లేయర్స్ కింద మీద ఉన్నాయి. సో వీడియో అంతా ఈ వీడియో ఎంత ఉంది, 28 ఉంది. సో పైన దాన్ని కూడా 28 చేసేయండి, ఇక్కడ చేయండి.
కడియేసి 28 పెట్టుకోండి. అండ్ కింది ఫోటోని కూడా 28 పెట్టేసేయండి. సో అన్నీ సమానంగా చేసేయండి. కడియేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే సెట్టింగ్ ఆప్షన్ ఉంటే సెట్టింగ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఆడియో ఉంటుంది, ఆడియోలో ఫేడ్ అవుట్ అనేది ఆఫ్ చేయండి. అండ్ కింద వీడియో మీద వచ్చి ఈ రెండింటిని యాక్టివేట్ చేసి 25 సెకండ్స్ పెట్టండి. రెండింటిని 25 పెట్టిస్తాం. యాస్ 25 పెట్టేసినాక రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ప్లేస్ చూడండి. యాస్ గైస్ వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోయింది. సో ఎడిటింగ్ అయిపోయినాక ఏం చేయాలంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కావాల్సిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో గైస్ మీకు కావాల్సిన లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో టెంప్లెట్ వీడియో లింక్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ అండ్ మాస్టర్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా చెప్పిన. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ లాస్ట్కి కామెంట్ చేసి నాకు వీడియో ఎట్లుందో చెప్పండి. సో మీరు కనుక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నేను అక్కడ ఫాలో అవ్వచ్చు. సో బై బై, టేక్ కేర్.